ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పోలిస్తే 6 గ్యారంటీల అమలుకు కేటాయింపులు తగ్గించారని హరీష్ రావు విమర్శించారు. ప్రతి హామీ విషయంలోనూ ప్రజలకు ధోకా ఇచ్చారని విమర్శించారు. పింఛన్ల పంపిణీ, పెంపు అంశంపై హరీష్ రావు విమర్శలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తిప్పికొట్టారు. మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి, మేము మాట తప్పినం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్ తో ఉండాల్సి ఉండే అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ లో 6 గ్యారంటీల అమలు కోసం 53,000 కోట్లు పెడితే పూర్తి బడ్జెట్ లో అది 47,000కు తగ్గిపోయింది అధ్యక్ష. ప్రతి మహిళకు నెలకు 2,500 ధోకా, అవ్వా తాతలకు 4,000 పింఛన్ ధోకా, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ధోకా. కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద ధోకాగా మారింది అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చారు. అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు. ఇంకొకటి సార్, చేయిత చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు. 2018లో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము 65 సంవత్సరాలను 57 సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు. 3.5 ఏళ్ల తర్వాత 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు. సర్వీస్ లో ఉండి సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ 24,000 30,000 తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ 2,000 పెన్షన్ వర్తింపజేశారు దాదాపుగా 5,000 మందికి. అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ కూడా చైర్మన్ గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ 6,000 పెన్షన్స్ కూడా ఉన్నాయి. అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు మా ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము సరిగా చేయలేదు కనుకనే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రేపు మీరు కూడా ఇడికి వస్తారా? మరి రాండి. మీరు అదే తప్పు చేస్తే మీరు ఇడికి వస్తారు, మేము ఆడికి వస్తాం. సీతక్క గారితో నా మనవి, అక్క రివ్యూ చేసుకోండి. మే జూన్ నెలల పెన్షన్ రాలేదు. ఇప్పుడు జూలై నెల 27వ తారీఖు, 3 రోజులైతే ఆగస్టు వస్తుంది, 3 నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది. నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా.